हेलो माय डियर फ्री फायर प्लेयर्स, वेलकम बैक टू अवर चैनल हेलो तेलुगु गेमर्स। सो डार्लिंग्स, आई एम योर एलकेएस विद अनदर न्यू वीडियो। सो ई रोज ई वीडियोलो ఎనిమీస్ ని కన్ఫ్యూజ్ చేసి అండ్ ఎలా కొట్టాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ మూమెంట్ని, ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే సో ఈ వీడియోలో నాకు హ్యాకర్ ఉన్నాడేమో అనిపించింది. సో అది సింప్టమ్స్ అలా అనిపించాయి. ఆ సింప్టమ్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను. సో అవి అబ్జర్వ్ చేసి వాడు హ్యాకర్ కదా నాకు చెప్పుర్రి. ఇలా క్లాక్టర్లో నేను ఒక చిన్న ఇన్నింగ్స్ ఆడి మళ్ళీ మీతో మాట్లాడతానమాట. ఒక ఎనిమీ బ్లాక్ హౌస్ మీద దిగేశాడు, వాడిని M14 అటాచ్మెంట్ లేదు కాబట్టి జూమ్ అండ్ జూమ్తో ఫుల్ డ్యామేజ్ చేశాను, బట్ వాడు అటు తిరిగాడు, చివరికి ఇక్కడ దాక్కున్నారు. సో ఫైనల్ కథం చేసేసినాం, బరాబర్ అయిపోయింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే హ్యాకర్ ఉన్నాడని నాకు ఎట్లా అనిపించింది అంటే, సో వాడు కొట్టే ప్రతి షాట్ హెడ్ షాట్ కొడుతున్నాడు. సో అది వేరే విషయం, హెడ్ షాట్స్ అంటే సో డ్రాగ్ కొడితే పడతాయి అనుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే వాడు కిల్ చేస్తున్నప్పుడు వాడు కిల్ చేసే ఎనిమి యొక్క నేమ్ కనిపించడం లేదు, మాయమైపోతుంది. వౌ, ఇట్స్ ఎ మిరాకిల్. ఇది ఓన్లీ హ్యాకర్ వాడే హ్యాక్ వాడే వాళ్ళే పెట్టుకుంటారనమాట. ఓన్లీ వాడు కిల్ చేస్తే అక్కడ కిల్ చేసినట్టు హెల్మెట్ సింబల్ కనిపిస్తుంది, హెడ్ షాట్ అనేది అది ఒక్కటే కనిపిస్తుంది, ఎనిమి నేమ్ కనపడట్లేదు. సో నాకు అలా అనిపించింది. వాడు 3 హెడ్ షాట్స్ కొట్టాడు, వాడిని మనం కొట్టామనుకునేది వేరే విషయం. సో ఇక్కడ గ్లూవల్స్ కొనేసినాం, కొనే దగ్గర మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తుంటే ఇక్కడ ఎనిమి నన్ను కనపడ్డాడు అనమాట. హాయ్ మిత్రమా, బాయ్. అరే యార్, బాయ్ చెప్దాం అనుకున్నా, బట్ డోంట్ వరీ, నీకు మామూలు బాయ్ చెప్పకూడదు. సో పట్టాస హెడ్ షాట్ బుర్ర పాడు బగలు కొట్టి బాయ్ చెప్పాలా, అప్పుడు బాయ్ బోల్తే అనాల పబ్లిక్, ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే వీడియో లైక్ చేయకపోతే యార్ యార్, నేను ప్రతిసారి చెప్పలేను డార్లింగ్స్, ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, పైన ఎనిమి వెళ్ళిపోతున్నాడు, అది వేరే విషయం. ఇదిగో చూసారా, ఇక్కడ ఎల్ అని చెప్పేసి ఓడో హెడ్ షాట్ కొట్టిండు, ఎనిమి పేరు కనపడుతుంది, వాడి పేరు కనపడుతుంది. సో ఇది ఒక కిల్ కదా, ఇంకా చాలా కిల్స్ కనపడతాయి, అది చూడండి, మీరు ముందు ముందు చూడండి అనమాట, ఇక్కడ కనిపించమన్నమాట, ఓకేనా. వెళ్ళిపోతున్నాం అండ్ పీక్లోకి వెళ్ళిపోదాం, సీదా పీక్ అండ్ ఎక్సెట్రా. ఇంకా ఇక్కడ ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు, విని కొట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందాక వీడు కొండ మీద చెక్కుతున్నాడు కదా, విని కొట్టేద్దాం. కొట్టేసిన తర్వాత పీక్లోకి వెళ్ళిపోయి ఇంకోటి నాకు కనపడుతుంది, వాడిని కూడా కొట్టేసి ఇక్కడ ఎల్ అని పేరు పెట్టుకొని సో అందరిని హెడ్ షాట్లు కొడుతున్నాడు. వాడి సంగతి కూడా మనం చూడకపోతే ఇక గేమ్ యొక్క ఇజ్జత్ పోద్ది అనమాట. ఏమంటారు, సో మనం అందరం అంతా చూద్దాం. ఇదిగో వీడియో ఇక్కడ నుంచో ఏం చేస్తున్నాం మిత్రమా, ఇక్కడ నుంచోని 67-47 హెడ్ పడింది. ఓకే, గ్లోబల్ కవర్ వేసామంటే MP40 తీసుకొని కొడితే మళ్ళీ బుర్ర బద్దలు అయిపోవాలి అరే అయ్యా. సో మొత్తానికి కిల్ వచ్చింది, కానీ హెడ్ షాట్ కిల్ రాలేదు, నాట్ ఏ ప్రాబ్లం. ఎనిమిది అయితే సావ కొట్టేసినాం, ఎట్లా కొట్టేసినాం, సావ కొట్టేసినాం అంటారు దాన్ని. సో వీడు ఒక 4 గ్లూవాలు ఇచ్చిండు, 2 గ్రానేట్లు ఇచ్చిండు, బరాబర్ 2 కాదు 6 గ్రానేట్లు ఇచ్చిండు. ఓపీ బోల్తే ఇన్ ద చాట్. సో వీడికి తగిన బహుమతి ఇద్దాం అనుకున్నా, బట్ వాడు చచ్చిపోయినాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే పీక్లో మనకి డబల్ డోర్లో హో మై గాడ్ ఫైట్ చేసుకుంటున్నారు. వాట్ ఇస్ దిస్ యార్, ఫైట్ చేసుకుంటున్నారు వితౌట్ ఎల్కేఎస్. మరి నేను ఊకుంటున్నా 12 గ్రానేట్స్ ఉన్నాయి, ఒకటి ఉంటేనే చేయాలి, 12 ఉన్నాయంటే కనీసం ఒక 2 శవాలను ఎత్తాలి కదా, పైన ఒకటి చచ్చిండు. సో నా డౌట్ ఏంటి అంటే ఇంకొక ఎనిమి ఉన్నాడేమో నా డౌట్, ఎందుకంటే సో ఇద్దరు ముగ్గురు కొట్టుకున్నారు. ఓహో బాయ్ సాబ్, ఇక్కడ కింద గ్రానైట్లో గ్లూ వాల్స్ మధ్య వీడు సంసారం చేస్తున్నాడు రో. ఒప్పి బోల్తే అరే యార్, వాట్ ఇస్ దిస్ యార్, నేను గ్లూ వాల్కి అండ్ ఆ ఇల్లుకు ఉన్న బొక్కలోనే కదా వేసాను. ఓ ఓ ఓ, నేను మరిచి తిని మెట్ల దగ్గర ఇంకో గ్లూ వాల్ని చూసారా, హారిజెంటల్గా అడ్డంగా ఆ అడ్డంగా ఉన్న గ్లూ వాల్ మధ్యలో వాడు ఉన్నాడు, అడ్డంగా వలిసిన పందిలాగా అందులో బక్కి బక్కి బతుకుతున్నాడు. ఇది కూడా మిస్ అయిపోద్ది. సో నేను ఎందుకు గ్రానైట్స్ వేస్తున్నాడు అంటే గ్లూవల్ పగలగొట్టడానికి, ఇప్పుడు మాత్రం మిస్ అవ్వదు మిత్రమా. సో ఓపీ బోల్తే బాయ్ బాయ్ మిత్రమా, లవ్ యూ సో మచ్. గ్రానైట్ కుక్ చేసామంటే సో మినిమం ఉంటుంది, మళ్ళీ ఇంకో గ్లూవాల్ వేసావా, కానీ నువ్వు లేట్గా వేసావు మిత్రమా యార్, నువ్వు లేట్గా వేస్తేవి మిత్రమా, బట్ నీకు చావు మాత్రం తప్పలేదు. ఓ బాయ్ సో వీడి దగ్గర 7-6 గ్లూవాల్స్ ఉన్నాయి. ఒప్పి బోల్తే ఇన్ ద చాట్, ఒప్పి బోల్తే ఇన్ ద చాట్. ఎనిమిస్ అందరూ సో మనకి ఎంతో మర్చిపోలేని లూట్ ఇచ్చారు, టోటల్గా 23 గ్లూవాల్స్ కలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అడిపోదాం, ఒప్పి బోల్తే ఇక్కడ ఇంకో కిల్, సో ఏం అదే కిల్ అనుకోండి. ఇక్కడ చూడండి, సో సేమ్ మళ్ళీ వాడే ఎల్ అని షేప్తో హెడ్ షాట్ కిల్, మళ్ళీ వాడే ఎల్ అని షేప్తో, సో ఎల్ అని నేమ్తో హెడ్ షాట్, బట్ నేమ్ అయితే కనపడడం లేదు ఎనిమి నేమ్. ఎందుకంటే సో వాళ్ళు నేమ్స్ అనేది అలా డిసైడ్ చేసుకుంటారనమాట. ఇక్కడ బ్లూ వాల్ దగ్గర కనిపిస్తున్నాయి కదా ఎదురుగా, అక్కడే ఎనిమి ఉన్నాడు. వాడు కూడా తెలుసా, ఇప్పటి వరకు ఎల్ అనే సింగిల్ లెటర్తో హెడ్ షాట్లు కొడుతున్నాడు, ఎనిమి యొక్క నేమ్ కనపడకుండా. సో వాడే వీడు, నేను కొడతాను చూడండి, పైన ఎల్ అని కనిపిస్తుంది, వాడిని మనం కొట్టేసామన్నమాట. మామూలు గదు పట్టాస హెడ్ షాట్ బుర్రప్పాడు చూడండి, ఎల్కేసి డూబరి హెడ్ షాట్ ఎల్ ఎల్ అంటే లవ్వా, అందుకే నీకోసం నా హార్ట్ ఇస్తున్నా మిత్రమా, పండగ చేసుకో, బుర్ర పాడై ఉంటుంది. సో వాడిని నేను హ్యాకర్ అనుకున్నాను, మన వాడు హ్యాకరే కదా, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అసలైన సినిమా ఇక్కడనే ఉంది చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే టెంట్ లోపల ఎనిమి ఉన్నాడు, నన్ను కొట్టాడు, నేను ఒక గ్లూ వాళ్ళేసి వాడిని అందులో ఇరికిచ్చాను. సో ఇక్కడ ఒక స్కామ్ చేసి వాడిని చంపాలి మనం. ఎట్లా చంపాలంటారు నేను చెప్తాను, నేను ఆల్రెడీ మీకు తెలిసే ఎపిసోడ్లో చెప్పాను ఒక ట్రిక్ ఉంటుంది. ఇలాంటి టెంట్లలో ఎనిమి ఉన్నప్పుడు సో మనం సింపుల్గా కింద పడుకొని స్కోప్ ఆన్ చేసామంటే ఎనిమి యొక్క కాళ్ళు కనబడతాయి, దాన్నే స్కామ్ అంటారు. పటాఫట కొట్టామంటే వాడు చచ్చిపోతాడు, వాడికి బుర్ర పాడే ఉంటుంది, ఎందుకంటే ఎంట్రన్స్ క్లోజ్లో ఉంది. బట్ నన్ను ఎక్కడి నుంచి కొట్టాడు, ఓ బైస్ అప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని వాడికి కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు, కానీ మొత్తాన్ని కొట్టేసాం. సో అది స్కామ్ అనమాట.
అన్నమాట. ఓకేనా, దట్స్ కాల్ స్కామ్. ఇక్కడ ఇంకొక ఎనిమి వచ్చాడు, సో నాకు హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోయింది. పట్టాసా వచ్చాడు బుర్రపాడు బోల్తే ఇన్ ద చాట్. అరే యార్, ఐ హ్యావ్ నో హెల్త్. ఇప్పుడు నన్ను కొడితే నేను చచ్చిపోతా, నన్ను కొట్టకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓ నో మా బాబాయ్, నేను ప్రయత్నించాను మిత్రమా, నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నించాను, కానీ నేను ఐ మీన్ హెల్త్ లేదు, మెడికేట్ వేసుకుందాం అంటే జోన్ వస్తుంది. సో మొత్తానికి ఐ విల్ ట్రై బట్ ఐ విల్ నాట్ డై. నేను మళ్ళీ పుట్టుకొస్తాను మిత్రమా, గుర్తుపెట్టుకోండి. అండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఎనిమిని టెంట్ లోపల బంధించుకుంటాను కదా, సో దాది చాలా హైలైట్ అని నేను దానికోసం స్పెషల్గా వీడియో పెట్టాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.